తెలంగాణలో డ్రగ్స్ అన్న మాట వినపడకూడదని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ నెల 28న ప్రగతి భవన్లో మాదక ద్రవ్యాల నియంత్రణపై స్టేట్ పోలీస్ ఎక్సైజ్ శాఖలతో సమీక్ష జరపనున్నారు. డ్రగ్స్ వినియోగాన్ని నియంత్రించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఇవాళ సీఎం సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. డ్రగ్స్ కేసులో దోషులుగా తేలిన వారితో కఠినంగా వ్యవహరించాలని అధికారులను కూడా ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలన్నారు. 1000 మందితో నార్కోటిక్స్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్ ఏర్పాటు చేయాలని డీజీపీని ఆదేశించారు. డ్రగ్స్ కేసులతో పాటు వ్యవస్థీకృత నేరాల నియంత్రణ కోసం కఠిన చర్యలు తీసుకోనుంది. ఎల్లుండి జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో హోంమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి, చీఫ్ సెక్రటరీ, డీజీపీ అలాగే జిల్లాల ఎస్పీలు, ఎక్సైజ్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇదే విషయానికి సంబంధించి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ తిరుపతి చారి సిద్ధంగా ఉన్నారు ఫోన్లలో. తిరుపతి చారి, డ్రగ్స్ నియంత్రణకు సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలు పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ఈరోజు రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వాడకం అనే మాట వినపడకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని, అత్యంత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మరొకసారి ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఈరోజు ఒక సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అనేక అంశాలపై మరొకసారి లోతుగా చర్చించారు. ఆ సమావేశంలోనే మరోసారి అంటే ఈ నెల 28వ తేదీ ఈ సమావేశాన్ని డ్రగ్స్ వాడకాన్ని నియంత్రించేందుకు కఠిన చర్యలు చేపట్టే దిశగా ఈ 28వ తేదీన సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో అనేక అంశాలపై లోతుగా చర్చించాలని, గతం నుంచే తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగంపై ఉక్కుపాదం మోపుతూ వస్తున్నారు. ఇంతకుముందు డ్రగ్స్ కు సంబంధించిన విషయంలో అనేక కేసులు, సినీ అనేక ప్రముఖులను కూడా దీనిలో విచారణ జరిపేశారు. ఈ కేసు కొనసాగుతున్నది. ఈ క్రమంలో ఇంకా ఈ డ్రగ్స్ వినియోగం అక్కడక్కడ బయటపడుతున్న నేపథ్యంలో డ్రగ్స్ కు సంబంధించి ఇంకా కఠినంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగానే 1000 మందితో కూడిన ప్రత్యేక నార్కోటిక్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్ను కూడా ఒకటి ఏర్పాటు చేయాలని ఈ రోజు డీజీపీని ఆదేశించారు. దీంతో పాటు పూర్తిగా రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణ విషయంలో కఠినంగా వివరించాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో ఈ డ్రగ్స్ వాడే ఎవరైనా వాడితే వారికి సంబంధించిన విషయాలను తమ దృష్టికి వస్తే కఠినంగా వివరించడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఇటు సూచించడంతో పాటు పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. అయితే 28వ తేదీన జరిగే సమావేశంలో ఇటు హోంశాఖ మంత్రి, అదేవిధంగా ఎక్సైజ్ శాఖ మంత్రితో పాటు సీఎస్ సోమేష్ కుమారు, ఇతర రాష్ట్ర డీజీపీతో పాటు కమిషనర్లు, పోలీసు జిల్లా ఎస్పీలు, అదేవిధంగా ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. థ్యాంక్ యూ తిరుపతి చారి.